హాయ్ హలో నమస్తే, నేను గుప్తా ఎంఎస్. హోమ్ టూర్లో మూడో భాగంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం బయట సిట్అవుట్ చూద్దాం. చిన్న గార్డెన్ అందాక వేసాను మొక్కలు విత్తనాలుగా, కొద్దిగా వచ్చినాయి, రెండు వచ్చినాయి. ఇది పుదీనా వస్తుంది. ఈ పుదీనా చచ్చిపోయింది, మంచుకి రావట్లేదు. విత్తనాలు కూడా మొన్న మంచు ఐసు ఒకరోజు పడేసరికి చచ్చిపోయినాయి. తర్వాత ఇదండి, ఈవినింగ్ సిట్టింగ్ అన్నాం కదా, సరిగ్గా రాత్రి. ఈ గ్లాసు గాలి గట్టిగా వచ్చి గొడుగు లేచిపోయింది, గ్లాసు పగిలిపోయింది మొత్తం. ఈ చైర్స్ ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ కాస్త కూర్చుంటూ ఉంటాం. ఇక్కడ కూర్చుని టీ తాగుతుంటే అదో రకం ఆనందం, హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇక గాజు మొక్కలు ఇంకా కొన్ని ఇక్కడ అక్కడక్కడక్కడ ఉండిపోయాయి. ఇది పక్క ఇల్లు, వరుసగా 1 2 3 4. ఇక్కడి నుంచి ఇలా వెళ్తే మాస్టర్, ఇంకా ఇక్కడ ఇది మాస్టర్ కింద బెడ్రూమ్, పెద్ద బెడ్రూమే. రిక్లైనర్ కమ్ మసాజర్. ఈ నడానికి మసాజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ బట్టలు, బీరువా టైపు ఒక రూము బట్టలకి. ఈ బెడ్రూమ్కి మూడు విండోలు ఉన్నాయి. ఇది ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి టేబుల్ చైరు, అది టేబుల్. దానిపైన టీవీ ఉండేది, మొన్ననే పైకి తీసుకెళ్ళారు. మాస్టర్ బెడ్రూమ్ కదా, వెళ్ళి ఫొటోస్ చూడండి. హాల్లో కూడా ఇలాంటి ఫొటోస్ ఉన్నాయి, చూపిస్తా. తర్వాత ఇక్కడ ఇది చిన్న రూమ్ అన్నగా, ఇది మొత్తం మా చిన్నోడి బట్టలు, వాడి టవల్స్, మరి అన్నీ సెపరేటే. డ్రైపర్స్ అంటే ఓపెన్ చేసిన వరకు, బయటికి వెళ్ళేటప్పుడు బ్యాగ్. హాల్లోకి వచ్చాం. ఈ డైనింగ్ హాల్లోనే ఒక పక్క వాల్కి ఇలా బొమ్మలు అన్ని వేయించుకున్నాం, ఈ ఫొటోస్ బొమ్మల చక్కగా. ఇంకా ఈ హాల్లోంచి ఇలా వెళ్తే స్టెప్స్, స్టెప్స్ ఇచ్చి మనం పైకి వెళ్ళచ్చు. ఓకే, బాయ్.